contestants for the premier event are parading in the paddock. గర్ల్ ఫ్రెండ్ గుర్రంలా ఉంది, దీని గుర్రాలు పిచ్చాడు బ్రో. దాని పిచ్చి నేను వదిలేస్తా, గానీ నువ్వు యాజ్ ఇట్ ఇస్ మన ప్లాన్ ప్రొసీడ్ అయిపో. ఓకే. హలో, నెంబర్ 9 ఫేవరెట్. వెల్కమ్ మేడం. రేస్ అన్నింటికి ఇంకో 20 మినిట్స్ లో స్టార్ట్ అవుతుంది మేడం. ఇవాళ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన 9 నెంబర్ హార్స్ మీద విపరీతంగా బెట్టింగ్ జరుగుతోంది. వెరీ గుడ్. ఈ రోజు మన హార్సే హాట్ ఫేవరెట్ అన్నమాట. ఆజ్ 9 నంబర్ కూడా హి జీతేగా. ఎక్స్పెక్టింగ్ టు సీ మేడం, మన జాకీ కనపట్లేదు మేడం. ఒక పక్క రేస్ స్టార్ట్ అవబోతుంటే ఈ టైం లో జాకీ కనపడట్లేదు అంటే మై గాడ్. వి హావ్ టు సీ వన్స్ ది రేస్ అన్ఫోల్డ్. సో దట్ ఇస్ వెంటనే ఆల్టర్నేట్ జాకీ నరేం చేయండి. ఇప్పుడు ఆల్టర్నేట్ జాకీ అంటే కష్టం మేడం. అయితే ఇమిడియట్లీ మన హార్స్ ని రేస్ నుంచి విత్డ్రా చేసేయండి. ఇప్పుడు గనుక రేస్ నుంచి విత్డ్రా అయితే డబుల్ ది అమౌంట్ పే చేయాలి మేడం. Where is 9? No number kidhar gaya? ఎందుకు ఇన్నాళ్ళ నుంచి గుర్రాన్ని నడుపుతున్నావు, ఏ రోజైనా గెలిపించావా? చూడరా మావాడు. తెలుసు చేసేది సహాయం, తెలుసుకొని చేస్తే ఇష్టం. టెన్షన్ లో ఉన్న నేను చూడగానే గెలిపించాలనిపించింది, అందుకే రేస్ లో ఎంట్రీ లాస్ట్ ఇచ్చా, ఎగ్జిట్ మాత్రం ఫస్ట్ ఇచ్చా. ఎంట్రీ రేస్ లో మాత్రమేనా? అవును, నువ్వు నన్ను ఫస్ట్ టైం రేస్ కోర్స్ లోనే చూసావా? లేదు, 2 మంత్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. 2 మంత్సా? యా. మరి అప్పుడే ఎందుకు అప్రోచ్ అవ్వలేదు? నీ టర్న్ కోసం వెయిట్ చేశా. వాట్? అదే, సరైన టైం కోసం వెయిట్ చేశాను. వీడు ఇంకా రాలేదేంటి? ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ మేడం. రేసులో గెలిచిన క్యాష్. థ్యాంక్ యూ. నేను లోపల పెడతాను మేడం. అవసరం లేదు, ఐ కెన్ క్యారీ ఇట్. మీకు ఎందుకండి శ్రమ, నేను ఉన్నాను కదా, నేను పెడతాను. లేదని చెప్పాను కదా, ఐ కెన్ మేనేజ్. అర్థమైంది మేడం, నాయక్ భయని అడిగానని చెప్పండి, ఉంటాను. Just 2 minutes, huh? Okay.
ఆ పేరు పెట్టుకుంది పిలిపించుకోవడానికి కాదురా, మీలాంటి బెనామీల దగ్గర నా డబ్బు దాచుకోవడానికి. మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి తడిచిపోయిందో? క్రాస్ చెక్ చేయక్కర్లేదా? నేను పార్టీ మీటింగ్ లోనో ప్రెస్ మీట్ లోనో మాట్లాడిన ఓ నాలుగు మాటల్ని కట్ చేసి రికార్డ్ చేసి నీకు వినిపిస్తే నువ్వు దొరికిపోయావు. తప్పైపోయింది బాయ్. నా డబ్బు రాకపోయింది. వీడికి నిజం చెప్తే చంపేస్తాడు. నీ సంగతి ఏంటే? ఊరు నుంచి రిలేషన్స్ వస్తే డ్రాప్ చేయడానికి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసేసరికి ఎవరో సేఫ్ ఓపెన్ చేసి మొత్తం డబ్బు కొట్టేశారు నాయక్. ఊరు నుంచి రిలేషన్స్? బ్లడ్ రిలేషనా బెడ్ రిలేషనా? నాయక్ పోయిన డబ్బు నాదే. నా డబ్బే పోయాక వీళ్ళెందుకు? అర్థమైంది సార్. ఫారిన్ నుంచి తిరిగి వచ్చేసరికి మొత్తం డబ్బు పోగొట్టారు. నా వాయిస్ ని రికార్డ్ చేసింది, దాని ఇంట్లో సేఫ్ ని ఓపెన్ చేసింది, ఒక్కడే అయి ఉంటాడు. మనల్ని టార్గెట్ చేస్తున్నాడంటే ఆలోచించాలి. తిరిగి ఇది రిపీట్ కాకముందే వాడిని పట్టుకోవాలి. ఇదిగోండి సార్ మీ సుగర్లెస్ టీ. సార్ సార్ టీ ఆయింది సార్. పర్లేదు తాగని, ఇంకో టీ బిట్. సార్ మీ టీ. సార్ ఆయన మీ వ్యాన్ వెళ్ళిపోతున్నాడు. పర్లేదు వేసుకెళ్ళని, ఆంటీ నేను తీసుకున్నా కదా, కోపం వచ్చి ఉంటుంది. మరీ ఇంత కోపం టీకి వ్యానా? డబ్బును మన ట్రస్ట్ అకౌంట్ లో వేయండి. అలాగే అలాగే నేను లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళ అడ్రస్ కు వెళ్ళి చెక్లు అందజేయండి. ఓకే? అలాగేనండి. వస్తాడంటావా? నువ్వు కనీసాలు కాల్ చేసినట్టు రాకుండా ఉంటాడా? ఇగో తల్లి నీకు దండం రాగానే నీ మనసులో మాట చెప్పేసి. ఐ విల్ టెల్. లెట్ హిమ్ కమ్. హాయ్. ఏంటండి హాయ్? ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? ఎన్నిసార్లు చేస్తారండి? ఎన్నిసార్లు చేస్తారు ఫోన్? కనీసం వచ్చేదాకా కూడా ఆగలేరా? ఏ చేసిన గాయనకైతే అడ్మిట్లో నీ రింగ్ టోన్ ఏంది? సైలెంట్ లో పెట్టా. ఇంతకెందుకు రమ్మన్నారండి? అది మీతో ఒక విషయం చెప్పాలి. ఏముంది, ఆ రోజు సాడిస్ట్ ఫ్యామిలీ నుంచి ఆ చిన్నపిల్లని కాపాడావు కదా, ఇప్పుడు ఏమని కాపాడాలి? ఎందుకు వచ్చిన వాళ్ళు పదాం పద. ఉండరా. ఏమైందండి? అంటే అది 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 ఊకో అది ఏది ఏది నీ చెప్పలేదు కానీ మిమ్మల్ని మస్తు లవ్ చేస్తుంది. లవ్వా? ఇదిగో చూడండి, మీరు చేస్తుంది చాలా తప్పు. ఇది మీ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మా వాళ్ళు చాలా కోఆపరేటివ్ అండి. మీ వాళ్ళు కోఆపరేటివ్? నేను కాదు, మా వాళ్ళని నేను కన్విన్స్ చేసుకుంటాను, మీకేం ప్రాబ్లం ఉండదు. చూడండి, మీ వాళ్ళు కన్విన్స్ అయినా నేను కన్విన్స్ అవ్వనండి. మీరు ఇలా మాట్లాడి నాకు మీ మీద ఇంప్రెషన్ పోయి మీ ఫ్యామిలీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం నాకు నచ్చదండి. సరేనా, ఉంటాండి, పదరా. ఏంటరా బాబు ఇట్లా మాట్లాడుతుంది? టీవీలో పేపర్లో చూడలే? ప్రియుడి కోసం మొగుడు చెప్పిన ప్రియురాలని నిన్ను లవ్ చేసి నిన్ను కూడా హెడ్ లైన్ లో ఎక్కిద్దాము. ఎందుకు వచ్చిన వాళ్ళ పదం పద. అదేంటి, ప్రపోజ్ చేస్తే అలా పారిపోతున్నాడు ఏంటి? గదే సమజైతే లేదు. డబల్ రీఇన్ఫోర్స్డ్ ఐరన్ సేఫ్, జర్మన్ టెక్నాలజీ. రిపీటెడ్ గా రాంగ్ పాస్వర్డ్ టైప్ చేసిన, బలవంతంగా ఓపెన్ చేయడానికి ట్రై చేసిన, అలారం యాక్టివేట్ అయి అందరికి SOS వెళ్ళిపోతుంది. గ్యాస్ కటర్స్, చిన్న చిన్న ఎక్స్ప్లోజివ్స్, వేటితోను బ్రేక్ చేయలేం. అయితే ఆ పాస్వర్డ్ ఎలా క్రాక్ చేసి ఉంటాడు సార్? ఆ అమ్మాయిని బెదిరించి పాస్వర్డ్ తీసుకుని ఉండాలి, లేదా టైప్ చేస్తుండగా చూసి ఉండాలి. దాని మీద ఖచ్చితంగా వాడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఫారెన్సిక్ టీమ్ కి కాల్ చేయండి. క్విక్. ఎస్ సార్. సార్ మీరు చెప్పినట్టుగానే అమ్మాయి కాల్ డేటా ట్రాక్ చేసాం సార్. ఇన్సిడెంట్ జరిగిన నైట్ ఆ నంబర్ నుంచి రిపీటెడ్ కాల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ కనుక్కోమని మన వాళ్ళు. ఆ నంబర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫేక్ అని తెలియంది, అంతేగా? ఎగ్జాక్ట్లీ సార్. అది వెల్ ప్లాన్డ్ రాబరీ అయితే ఇది వెల్ ట్రాప్డ్ రాబరీ. మనం వెతికే దొంగల్లో ఒక లౌక్యం ఉంది, వాడికో లక్ష్యం ఉంది. చూస్తా ఎంత దూరం పరిగెడతాడో.
ఎక్కడ రావడు ఉండేది? అదిగోండి సార్, ఆ కనబడే లాడీలు. బ్రో, నాయక్ తన మనుషులతో వచ్చేసాడు. ఆ డబ్బు కొట్టేసింది మనమేం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు ఎలా? అదిగో ఇది వస్తుందనుకుంటారా? వెల్కమ్ టు మై కాలేజ్. ఈయన వాడకం బాలేశ్వరరావు గారని, మీ హార్డ్ కోర్ ఫ్యాన్. నమస్తే సార్. పాచిపోయిన అన్నం పాతిక రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినే వాడుకున్నాడు. వీడు ఓపెనింగ్ కన్నా ఇక్కడ తీసుకొచ్చావు. కటౌట్ చూసి తక్కువ సార్, కరెన్సీ ఉన్నాడు. సరే అయితే సార్, అవతలు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ముందు ఓపెనింగ్ సంగతి ఏంటో చూడు. అబ్బే లేట్ అయినదండి, మీరు రండి సార్. చూసావుగా ఏమండి? ఏంటి, తమ్ముళ్ళని కూడా పిలుద్దాం అండి వాళ్ళింటికే మధ్యలో. అదేంటండి ఇదంతా జరగడానికి కారణం? తమ్ముళ్ళే కదా. ఏంటి కారణం? వాళ్ళని నేను వాడుకున్నానంతే. తప్పు కదండి. నువ్వు నోరు మూసుకుని ఫాలో అవ్వు. మినిస్టర్ గారు, అదిరా మ్యాటర్. మరి ఇంత వాడకమా? వాడి పేరే అది. సోలార్ పవర్ సిస్టమ్ సార్. ఏంటి పెట్టించారా? ఇంటికేంటి సార్? కాలనీ మొత్తం పెట్టించాను. కాలనీ మొత్తమా? అవును సార్, అది కూడా నా సొంత డబ్బుతో. అంత డబ్బు నీకెక్కడిది? అసలు ఏం చేస్తుంటారా నువ్వు? అందరు బహర్ బిజినెస్ సార్. అర్థమయ్యేలాగా చెప్పరా. సింపుల్ సార్, లోపల ఉన్నది బయటికి తీస్తాం, బయట ఉన్నది లోపల తోస్తాం. డింగ్ డింగ్. ఐటమ్ ఫ్యామిలీ లాగున్నారు కదరా. అవును సార, ఈ ఐటమ్ మీరు ఓపెన్ చేయాల్సింది. రండి రా. సార్ సార్ సార్, ఈ కాలనీలో డెవలప్మెంట్ అంతా మిమ్మల్ని నమ్ముకునే చేశాను సార్. నన్ను నమ్ముకోవడం ఏంట్రా? ఏమయ్య సార్కి మ్యాటర్ చెప్పలేదా? అదే సార్, మనం చెప్పాను కదా కార్పొరేటర్ సీట్ గురించి. నాకే సార్, నాకే. వీడికా? ఆల్రెడీ కార్పొరేటర్ టికెట్ కోసం పార్టీకి ఫండ్ కూడా ఇచ్చాడు సార్. మిగిలిన అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని ఓపెనింగ్ తీసుకొచ్చాను సార్. అదేంటో నువ్వే చూసుకో. చూసుకోండి, ఇదిగో వాడకం. బ్యాలెన్స్ అమౌంట్ తో సాయంత్రం బార్కు వచ్చే సీట్ కన్ఫర్మ్. సార్ సార్ ఉంటానండి. దేవుడా దేవుడా, నాకు ఇష్టం లేని వాడిని దూరం చేసావు, అలాగే నాకు ఇష్టమైన వాడిని దగ్గర చేసు అమ్మీ, ప్లీజ్ ప్లీజ్. థాంక్ యూ స్వామి. ఇదేంట్రా బాబు ఇక్కడ కూడా వచ్చేసింది? ఏంటి ఇప్పుడు అంతకం గారికి వచ్చావు? నీటిలో ఏమో జలగబట్టిందే. అది పట్టినా వదిలించుకోవచ్చురా, అటు చూడు. నువ్వేడికి ఇద్దరు నడుపని జమర్ లెక్క. అదే జలగేదో పట్టిందంటే. హలో హలో, ఏంటండి నన్ను చూస్తే అలా మారిపోతున్నారు? నేను గుడికి వచ్చిందే మీకోసం. అయ్యో నలుగురు మంచి జరగాలని వచ్చేయండి, నన్ను వదిలేండి. అయినా గుడికి వచ్చి తిరగాల్సింది నా చుట్టూ కాదు, దేవుడు చుట్టూ. మీరే నా దేవుడు, మీరు ఒప్పుకునేదాకా మీ చుట్టూనే తిరుగుతాను. బా పవిత్రమైన గుడిలో ఏంటండి మాటలు? ప్రేమిస్తే తప్పేంటండి? అయ్యో మీకు పెళ్ళని తెలియక ఆ రోజు ఇదే గుళ్ళో మేమే మనసు పడ్డాను. ఇప్పుడు పెళ్ళైందని తెలిసా కూడా ఎలా ప్రేమించమంటారండి? పెళ్ళా ఎవరికి? మీకే. ఇదిగో పంతులు గారు, ఆ రోజు మీ చేతుల మీదే కదా వీళ్ళ పెళ్లి శుభలేఖలు మార్చింది. ఆ పెళ్లి జరగలేదు కదా నాయన. నిన్ను నేను ముహూర్తం పెట్టి శుభలేఖలు మార్పించిన ఏ సంబంధం మూడు ముళ్ళ దాకా వెళ్ళలేదు. మధ్యలోనే కృష్ణార్పణ నాయన. మా పెళ్లికి మాత్రం మీరు ముహూర్తం పెట్టకండి. మరి మంచిది. మన మనసులు ఆల్రెడీ కలిసిపోయాయి, మనకి ముహూర్తాలతో పని లేదు. మరి మనలో ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సార్, మన లిక్కర్ గొడవలో దాచిన డబ్బు కూడా కొట్టేశాడు సార్. ఎలారా ఎలారా, మన డబ్బు దాచిన చోటల్లో వాడుతారు. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఎక్కడ్రా? ఆల్రెడీ కాల్ చేశాను సార్. హలో, నేను చెప్పిన పని ఏం చేసావు? ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను సార్. ఇప్పుడు ఏమొద్దు? నిశన పెట్టుకోమని అసలుకే కోపంతో ఉన్నాడు, సంపేట్టా. సార్ సార్, చెవులు చెవులు పెట్టుకోండి. ఆ దొంగ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతున్నారు. అరవకరా, తెలిసింది. మూర్తి గారు సార్, అయ్యలో పడిపోండి. వాడి జాతకం మొత్తం ఇందులో ఉంది చూడండి. నా డబ్బు కొట్టేస్తుంది ఎవడో చెప్పమంటే నా బేనామీలు చూపిస్తావేంట్రా? I know that. Next page, చూడండి.
కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేసావా? 100% పక్కా. నా ట్రాక్ రికార్డ్ చూపించమంటారా? ఏ మూర్తి గారు, ఆ బ్లూ ఫైల్ ఈ హెల్త్ గార్డ్ ని లైన్ లోకి తీసుకోండి. మరి మాట విని నన్నే అనుమానిస్తావా? మనిద్దరం కలిసి ఎన్ని స్కామ్లు చేయలేదు. నీ లెక్కగా చేసే అంత ధైర్యం నాకు ఆడి తెప్పి. ఆ సిబిఐ ఆఫీసర్ గానికి ఆడియోనే కాదు, వీడియో కూడా వీక్ అన్నమాట. వాడి చెప్పాడని కాదు, నాకు అందరి మీద డౌట్ ఉంది. వాడు దొరికేదాక నేను ఎవరిని వదలను, నీతో సహా. ఇర్సాకు నాయనా, ఇర్సాకు, ఇర్సాకు, ఈ హోమోడు ఎదురే నన్ను తొలుకున్నాడు. మీ వారఫలాలు చూశాను సార్, క్లయింట్స్ ఫేవర్గా లేవు.